नमस्ते आदिवार अतिथि कार्यक्रमा की स्वागत अंदर कलल कंटार का कलल साकार चेसकनेंदर आंदर एंतम की आदर्श निलू उ अला आदर्श निचना एंतम कलाकार परचय से कार्यक्रम आदिवार अतिथि एवरिनी स्क्रीन मीद चूस्ते प्रेक्षकुल्लो नव्वुल पुव्वुलु पूस्तायो एवरु डैलाग् चेप्ते अयिते ओके अनि प्रेक्षकुलु कोरस् चेप्तारो आयने कोंडवल्स लक्ष्मण राव गारु शट अप यूज़लेस एदन ओक्कसारे चेप्तारनि इप्पटिकि 10 साल चेप्पानु इप्पुडु चेप्पंडि ऐ लव यू व्हाट वत्तनंटे जय बुद्धंटाना मन अपोजिशनल माडि मसैपोतारा ఇవాలమంతో ఆయన ఉన్నారు మరి ఆయన జీవిత విశేషాలు ఏంటి ఆయన స్క్రీన్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటో ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి ఆదివారం అతిథి కార్యక్రమానికి స్వాగతం థాంక్యూ సో ఎలా ఉంది మీ సినీ జర్నీ అంటే ఇప్పుడు ఒక 3 ఏళ్ళు బట్టి కాస్త తగ్గిందమ్మ ఎందుకంటే ఇప్పుడు వస్తున్న న్యూ ట్రెండ్ సినిమాలకు తగ్గట్టుగా మా క్యారెక్టర్స్ రావట్లేదు నాకే కాదు చాలా మందికి రావట్లేదు అంటే కాస్త ఏజ్డ్ వాళ్ళందరికీ రావట్లేదు అంత యూత్ అన్న దీని మీద వెళ్తోంది ప్రస్తుతం ట్రెండ్ అంతాన్ని అంచేత మాకు క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేయట్లేదమ్మ రైటర్స్ గానివండి డైరెక్టర్స్ గానివండి క్రియేట్ చేయట్లేదు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా తీస్తున్నారు కాబట్టి తగ్గినాయి కాకపోతే చిన్న సినిమాలు మాత్రం మాకు ఎక్కువగా ఆదరిస్తున్నారు చిన్న సినిమాల్లో వేషాలు కూడా బాగుంటున్నాయి సఫిషియెంట్‌గా మేము మా టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం కుదురుతుంది నటన గురించి ఎవర్ నడగాలో అలాంటి కరెక్ట్ పర్సన్ ని మేము మీట్ అయ్యామా అనుకుంటున్నాం ఎందుకంటే 30 దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు డ్రామాల్లో అండ్ నటనలో మీకు అంత ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆ తర్వాత సినిమాల్లో కూడా చేస్తున్నారు సో మీ నటన గురించి మీరు ఏం చెప్తారు ఎలా ఉండేది మీ ఈ 30 టు 40 ఇయర్స్ జర్నీ నాటకం అనేది లైవ్ ప్రోగ్రామ్ అది अभी जीवक इधी 1961 नेन स्टार्ट नाटक रंग प्रवेश अच्छे दी स्फूर्ति एवरून विजयनगर में बुरकथल चपेवर कुमार महेश गारने अत आये आलमोस्ट भारत देश अंत अदर कंट्रीस आये आये पेर यह आये कुमार महेश गारे अचेत ఆయన మేము ఒరిస్సాలో ఉండేవాళ్ళం మా ఫాదర్ రైల్వేలో పని చేసేవారు ఒరిస్సాలో ఉండేటప్పుడు వినాయక చవితికి శ్రీరామనవమికి ఆయన ప్రోగ్రామ్స్ ఇస్తుండేవారు అవి చూసి ఉదయం లేచి నడుంకో గుడ్డని తలక గుడ్డ కట్టుకొని ఆయనలాగా డాన్స్ చేసి ఆయనలాగా డైలాగ్ చెప్పడానికి ప్రయత్నం ఏం తెలియదు అప్పటికి అప్పుడు 10 ఏళ్ల వయసు ఎంతో కాకపోతే అంత ఇన్స్పైర్ చేసేవారు ఆయన अभी మాకు నాటుకుంది అంటే మీరు ఆలోచించండి ఆయన అంత గొప్పగా ప్రదర్శన ఇచ్చేవాడు అనేది అంచేతను అది చూసి మనం ఎందుకు చేయలేం అన్న ఒక పట్టుదల మాత్రం ఉండేది అంటే మొదట్లో వేసిన క్యారెక్టర్ ఏంటని చెప్తారు మొదట్లో వేసిన క్యారెక్టర్ అంటే మా ఇన్స్పిరేషన్ చూసి అక్కడ రైల్వేలోనే ఒక ఆయన వచ్చి అప్పటికి డిగ్రీ చదువుతుండేవాడు అతను లంక జగన్నాథరావు గారని ఈ మధ్యనే కీర్తిశేషులు అయ్యారు ఆయన నిజంగా ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఎలాంటిదంటే ఆయన తోచిందేదో నాలుగు డైలాగులు రాసి మా చేత ఇక్కడ ఏంరా అనిసని వీధి నాటకంలాగే మాకు ఆయన వేయించారు అన్నమాట అది 1956లో జరిగింది అది ఓకే అయితే తర్వాత నేను ఎడ్యుకేషన్కి శ్రీకాకుళం రావటం అక్కడ నేను 7th అండ్ 8th శ్రీకాకుళంలో చదివాను ఆ తర్వాత 1959లో విశాఖపట్నం వచ్చేసాను మా ఫాదర్ అక్కడ ట్రాన్స్ఫర్ అయితే విశాఖపట్నం రావటం ఇంకా అక్కడే ఎడ్యుకేషన్ అంత కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ అయిన తర్వాతను ఏవిన్ కాలేజ్ లో డిగ్రీ చేశాను తర్వాత విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో జాబ్ ఓకే అంటే ఒక వైపు జాబ్ ఇంకో వైపు నాటకాలు ఇంకో వైపు ఫ్యామిలీ మోడిట్ని బ్యాలెన్స్ చేయడం మీకు కష్టం అనిపించలేదు డెఫినెట్ గా కష్టమేనండి ఇది కాకపోతే కాలేజ్ లైఫ్ వరకు ఓకే ఎప్పుడైతే ఉద్యోగంలో చేరామో మా అదృష్టం ఏంటంటే హెచ్ఎస్ దొరగారన్స్ అని ఒక డీజీపీ ఉండేవారు ఇక్కడ ఆయన బ్రదర్ హెచ్ సాంబమూర్తి దొరగారని ఆయన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి చైర్మన్గా వచ్చారు ఆయనకి నాటకాలు అంటే విపరీతమైన ప్రాణం నాటకాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఆయన
అప్పుడేంటే ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడాని ఆయన ఇచ్చే ప్రోత్సాహం వల్ల ఎక్కువగా నాటకాలు వేయడానికి అవకాశం కుదిరింది. నిజమే. నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు అరుదుగా ఉండబట్టే కళాకారులను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, కళాకారులు పైకి రావట్లేదు. కరెక్ట్ అమ్మా. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉంటే మీలాంటి ఎంతో మంది కళాకారులు ఇప్పుడు కూడా ఉన్నారులోకి వచ్చారు. మా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లోనే 750 మంది కళాకారులు ఉన్నారు. ఓకే. అంటే ఆ పీరియడ్ కి 1967 కి సరే నేను 2001 కి వచ్చేటప్పటికల్లా చాలా మంది తగ్గిపోయారు, రిటైర్ అయిపోవడాలు, విఆర్ఎస్ లు తీసుకోవడాలు ఇవన్నీ జరిగినాయి. కాకపోతే ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం వలన విభిన్నమైనటువంటి పాత్రలు చేయడానికి అవకాశం కుదిరింది నాకు. నాకు గురువు మాత్రం అతిల్ కృష్ణరావు గారు, నక్క వెంకట్రావు గారని వీళ్ళిద్దరూ నాకు బాగా ప్రోత్సాహం ఇచ్చి నాకు మంచి మంచి వేషాలు ఇచ్చి నన్ను ప్రోత్సహించారు డిపార్ట్మెంట్లుగా. సరే ఆ ఎక్స్పీరియన్స్ తోటి నా సొంత డైరెక్షన్లో నేను ఒక టీం తయారు చేసుకొని చిన్న చిన్న షోస్ అవి ఇస్తుండేవాడిని. ఓకే. అయితే డైలాగ్ డిక్షను, డైలాగ్ కరెక్షను అవన్నీ అతిల్ కృష్ణరావు గారు, నక్క వెంకట్రావు గారు చక్కగా మాకు నేర్పడం జరిగింది. ఇది ఇలా ఉంటుండగా డిప్లొమా ఇన్ యాక్టింగ్, డిప్లొమా ఇన్ డైరెక్షన్ ఆంధ్రా యూనివర్సిటీలో చేశాను. ఆ పీరియడ్లో హైదరాబాద్లోనే ఉంటున్నారు డాక్టర్ చాట్ల శ్రీరాములు గారు. ఆయన అక్కడ రావడం వలన ఆయన నేతృత్వంలో దర్శకత్వ విభాగంలో చాలా అద్భుతంగా నేను డైరెక్షన్ ఎట్లా చేయాలనేది మాత్రం నేర్చుకున్నాను. అలాగని యాక్టింగ్ కూడా వ్యవహారికంగా చాలా న్యాచురల్గా డైలాగ్ చెప్పడం అలాగన్నది ఆయన ఆ పట్టు విరుపులు అన్నీ నాకు బాగా నేర్పించారు. దానివల్ల ఏంటంటే నా సొంత నాటకాలు నేను డైరెక్ట్ చేసుకొని టీం అందరిని తయారు చేసుకొని ఆంధ్రదేశం మొత్తం నేను నాటక కళా పరిషత్తులో పాల్గొని 378 అవార్డులు తీసుకున్నానమ్మా. గ్రేట్. అందులో 2 నంది అవార్డులు. అయితే మా కోసం నాటకాల్లో మీరు బాగా అంటే ఫేమస్ అనే డైలాగ్ కావచ్చు, అందరికీ నచ్చిన డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పమంటే నాటకాల నుంచి చెప్తాను. రాపటి శత్రువు అనే ఒక నాటిక ఆకలి సూర్యనారాయణ గారని ఆయన రాశారు. ఆ ప్రదర్శన అది 99 ప్రదర్శనలు వేశానమ్మా నేను. ఓకే. మొత్తం డైరెక్షన్కి అయితేనేమి, యాక్టింగ్కి అయితేనేమి, క్యారెక్టర్ యాక్టర్కి అయితేనేమి 120 అవార్డులు ఒక్క నాటికలోనే తీసుకున్నాను. గ్రేట్ గ్రేట్. ఆ నాటికలోని ఒక డైలాగ్ చెప్తానమ్మా. కొడుకు ఆ ఉన్న ఇల్లు రాసి ఇచ్చేయండి నాకు, నేను అపార్ట్మెంట్ అది కట్టిస్తాను అని తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటాడు. భార్యకు చిన్న మాట ఏదన్నా అనరు వీళ్ళిద్దరు జనరల్గా. తల్లిదండ్రులు ఏమనరు, కోడలికి ఏమనరు. కానీ కాకపోతే ఇప్పుడు తప్పు పట్టడానికి ఏదైనా ఒక మాట నోరు జారితే అదిగో నువ్వు తప్పు చేసేవని అని పాయింట్అవుట్ చేయడానికి ఏదో ఒకటి ఎతుకుతారు. అలా వెతికి వెతికి తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటాడు కొడుకు. ఓకే. ఆ సందర్భంలో తల్లి అంటుంది, చూశారా అండి వాడు మనల్ని అంటరాని వాళ్ళలాగా చీడపురుగుల్లా చూస్తున్నాడు, లేకపోతే శత్రువు అండి వాడు. శాంత, మన పెద్దవాళ్ళు చెప్పిన జీవిత సత్యాన్ని ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినవే. భగవంతుడు ఈ భూమి మీద జీవరాశులను సృష్టిస్తూ ఉండేటప్పుడు మనిషితో పాటు గాడిదకి, కుక్కకి, గుడ్లగూబకు కూడా 40 చొప్పున ఆయుర్దాన్ని నిర్ణయించట. అయితే ఈ జంతువులు 3 కూడా మాకు 40 ఆయుర్దాయం వద్దు, 20 ఆయుర్దాయం చాలు అని భగవంతుడికి ప్రార్థిస్తే భగవంతుడు ప్రత్యక్షమే జరిగిన నిర్ణయాన్ని మార్చడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు, కనుక మీలే మీరే సర్దుబాటు చేసుకోండి అని సలహా చెప్పి అంతర్ధానం అయిపోయాట. అప్పుడు ఈ జంతువులు 3 బాగా ఆలోచించుకొని వాటి ఆయుర్దాల్లోంచి 20 చొప్పున తీసి మనిషికి ఇచ్చేసాయట. చూసావా, అందుకే 40 వచ్చేదాకా మనిషి మనిషిలా బ్రతుకుతాట. ఆ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు చదువులు అంటూ అంత గాడిద చాకరి చేస్తాడు. ఆ తర్వాత 60 వస్తాయి, ఇంటికి కుక్క కాపలా కాస్తాడు. ఏమన్నా అది కుక్క బ్రతికేనే. ఆ తర్వాత 80 వస్తాయి, కూర్చోలేడు, నిల్చోలేడు, నిస్సహాయంగా మంచం మీద కూర్చొని తన శాశ్వ జీవితాన్ని గడిపేస్తాడు. ఇప్పుడు చెప్పవే, కొడుకంటే ఎవరు? రేపటి శత్రువు అండి. కాదు, మాటలు చాలా అండి. సూపర్ సూపర్ అంటే సూపర్. అది నవ్వడం చాలా ఈజీ కానీ ఏడవడం చాలా కష్టం అంటారు. అయితే
మమ్మల్ని ఏడిపించేశారు. అంటే మామూలుగా కొండవలస లక్ష్మణరావు గారు నవ్వించగలరు అని మాత్రమే తెలుసు, కానీ ఇవాళ ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ ఇలా ఏడిపించగలరు అనేది మాత్రం ఈ షో ద్వారా ఖచ్చితంగా తెలుసు. అద్భుతంగా నటించారండి. అయితే ఈ 40 సంవత్సరాల ఈ జర్నీ తర్వాత ఈ సినీ ఎంట్రీ ఎలా అనిపించింది? అంతకుముందు కూడా ఎన్నో ఆఫర్లు వచ్చినాయి, ఎందుకు మీరు యూజ్ చేసుకోలేదు? అది యూజ్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే, నేను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో నాకు స్టేషనరీ జాబ్, అంటే అది ట్రాన్స్ఫర్ లేదు నాకు. ఇట్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ పాటిస్తున్నప్పటికీ ఇట్స్ అటానమస్ బాడీ. చాలా హ్యాపీగా ఉండేవాడిని నేను, నా పిల్లల ఎడ్యుకేషన్ అక్కడే అవుతుంది. ఇక నేను సినిమాల మీద నాకు చాలామంది అన్నారు, నువ్వు మెడ్రాస్ వెళ్ళిపో మెడ్రాస్ వెళ్ళిపో మెడ్రాస్ వెళ్ళిపో అని. వెళ్ళాను అనుకోండి, క్లిక్ అయితే పర్వాలేదు, అవ్వకపోతే అంచేత ఎవరికైనా సరే ఏదైనా టైం రావాలమ్మా. ఆ టైం ఇప్పుడు 2002లో వచ్చిందని అనుకుంటున్నాను అంతే. ఓకే, అయితే మీకు అనిపించిందా లేట్గా నేను ఎంట్రీ ఇస్తున్నాను అని అనిపించిందా ఎంట్రీ ఇస్తున్న టైంలో? అంటే నాకేమని అసలు నాకు సినిమాలో ఛాన్స్ వస్తుంది అని కూడా నేను అనుకోలేదమ్మా. లక్కీగా వంశీ గారు ద్రాక్షారామం అనే ఊర్లో నేను పరిషత్తుకి నాటిక వేస్తూ ఉంటే ఆయన కారులో చిన్న డ్రిజిలింగ్ పడుతుంది, కారులో కూర్చొని చూశారు. ఆయన చూసి వీడు ఎవడో బాగా చేస్తున్నాడు సినిమా అంటే తీస్తే వీడికి వేషం ఇస్తానని ఆయన మనసులో అనుకున్నారు. ఆయన మిత్రుడితో ఎవరితో అన్నారు, మా ఫ్రెండ్ ఒక ఆయన పరిచయం చేశారు, నేను వంశీ గారు డైరెక్టర్ అని అంటే నేను నమస్కారం చేసి ఆయన అన్నారు వేషం బాగా చేశారండి కానీ నాటికి నాకు నచ్చలేదు అని అన్నారు. ఆయన నిజానికి నాకు నచ్చలేదు. ఆ ఇయర్ పరిషత్తులకు వెళ్ళడానికి ఇంకో నాటికి లేక అది కూడా ఆకలి సునాని గారే రాశారు. కాకపోతే ఏంటంటే అంతలా క్లిక్ అవ్వలేదు అది. అందులో కామెడీ వేషం చేశాను, అంటే కామెడీ వేషం ఆ వేషం చేయడానికి ఇంకొకరు లేక నేను చేశాను. రైటర్ కాన్సెప్ట్ ప్రకారంగా ఆయన ఎస్ఆర్ రావు గారు అని కేళి విలాసం అనే నాటకం రాశారు. ఆయన విశాఖపట్నం మా మిత్రుడు కూడా. ఆయన నాకు ఆయన రాసిన నాటకంలోనే ఫిరోషియస్ విలన్ రాశాడు ఆయన. బట్ నేను ఫిరోషియస్ విలన్ చేస్తే ఎవరు చూస్తారు అని ఆలోచించుకొని నేను దాన్ని కామెడీ ట్రాక్గా మార్చి 15 మినిట్స్లో నాటకం ఎండ్ అవుతుంది అనగా అప్పుడు రివీల్ చేశాను. థియేటర్ అంతా కూడా అనకూడదు, బూతులు తిట్టారనమాట, నువ్వా యదోపం చేసిందని. ఓకే, అప్పుడు అనుకున్నాను డెఫినెట్గా నాకు రావడానికి అవకాశం ఉంది, బెస్ట్ వెళ్ళిన అని అనుకున్నాను, అలాగే వచ్చింది. అయితే మీ సినీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, సినీ జర్నీ ఎలా కొనసాగుతుంది అనే విషయాలు తెలుసుకునే ముందు మన ఆదివారం అతిథి కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మనం రిటర్న్ అవుతాం. అయితే కొండవలస లక్ష్మణ్ గారు ఎలా ఏడిపిస్తారో చూశారు కదా, సో ఎలా నవ్విస్తారో స్క్రీన్ మీద మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన సినీ జర్నీ ఎలా కొనసాగుతుంది అనేది మాత్రం ఆయన మాటల్లో వినే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్ళీ వెంటనే రిటర్న్ అవుతాం.